నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు షర్మిలతోటి రాజీ పడిపోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి దాంతో పాటుగా కాంగ్రెస్తో కూడా కలిసి వెళ్ళబోతున్నారు లేదా కాంగ్రెస్ పార్టీలో పార్టీ విలీనం లాంటి ఈ పరిస్థితులు ఏమన్నా రావచ్చా అనేది కూడా కొంత చర్చల్లో ఉంది ఈ అంశాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించిన ఏ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది ఈరోజు మెయిన్ పేజ్లోనే ఆంధ్రజ్యోతి ప్రచురించిందంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏ అంశమైనా ఎంత సంచలనం అవుతుందో మనందరికీ తెలిసిందే సో ఇది ఇదేమో కంప్లీట్గా వ్యక్తిగతమైనటువంటి విషయం ఆస్తుల పంపకాలకు సంబంధించి రాజీ కుదిరింది అనేది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో కలవడం అనేది అది పాలసీ మ్యాటర్ దీనికి దానికి సంబంధం ఏంటి ఇక్కడ రాజీ కుదిరితే కాంగ్రెస్ తోటి జగన్మోహన్ రెడ్డి కలవడం ఏంటి అప్సన్ రహేష్ గారితో మాట్లాడుదాం రహేష్ గారు ఈ ప్రశ్న లేవదా కాంగ్రెస్ పార్టీలో జగన్ చేరడానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేయడానికో వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదరడానికో సంబంధం ఏంటి ఒకటి కుటుంబంలో తండ్రి ఆస్తిలో ఆడబిడ్డకి సమాన హక్కు అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు ఒక చట్టం తీసుకోవచ్చు ఆ చట్ట ప్రకారం రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ప్రతి ఆస్తిలో కూడా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా శర్మ గారికి కూడా సమాన వాటా దక్కి తీరాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి వారి ఇరువురే సంతానం జగన్మోహన్ రెడ్డి గారు శర్మ గారి ఇరువురే సంతానం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆస్తులు దక్కుతాయో అదే స్థాయిలో గారికి కూడా హక్కుపూర్వకంగా రావాలి ఎవరో దయదలిచో భిక్షగాను ఇచ్చే అవసరం లేదు అయినా సరే వారి మధ్య ఆ పంపిణీ సక్రమంగా జరగలేదు ఆ వైరుధ్యాలు ఉన్నాయి ఆ వైరుధ్యాల దృష్ట్యానే తన హక్కు గురించి ఆమె ప్రస్తావించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెని పుచ్చుకొని గోడకేసి నెట్టారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి అవును ఈ ఆరోపణలు శర్మ గారు కూడా అన్యమనస్కంగానైనా సరే ఎండార్సే చేశారు తప్ప ఖండించాల అంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు గన్ను కన్న ముందు జగన్ వస్తాడు దిశ యాక్ట్ తెచ్చాడు దిశ యాపులు తెచ్చాడు దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాడు అని చెప్పని రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది మహిళలకి రక్షకుడుగా ఉంటాడు అని చెప్పని ఆర్బాటపు ప్రచారం చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి ఆడపిల్ల విషయంలో మాత్రం తన తోడబుట్టిన చెల్లి విషయంలో మాత్రం ఆ రక్షకుడుగా ఉండలేదు అనేది నిర్ధారణ అయింది ఆ నిర్ధారణ అయిన అంశం చిలికి చిలికి గాలివనలాగా మారి చివరికి ఎక్కడికి వరకు దారి తీసింది అని అంటే మనటి ఎన్నికల్లో ఒక ప్రచ్చన్న పోరాటానికి దారి తీయడం జరిగింది ఇక్కడ చాలా కీలకమైన అంశాలకి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారు మనటి ఎన్నికల్లో ఎన్డిఏ కూటమిని ఏమని వర్ణించారు వాళ్ళందరూ కలిపి తోడేళ్ల గుంపు నేను సింగిల్ సింహాన్ని ఒక్క జగన్ ఢీ ఇంతమంది కలిసి వాళ్ళు పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తా ఉన్నారు నేను మాత్రం ఏ పొత్తుల మీద ఆధారపడకుండా ఒక్కడే పోటీ చేస్తా అని చెప్పని చెప్పారు కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోటి సైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్న వార్తలు ఈయన ఎప్పుడైతే ఎన్నికల్లో ఓటం చెందిన తర్వాత బెంగళూరులో నివాసం ఉండటం మొదలుపెట్టిన దగ్గర నుంచి డీకే శివకుమార్ గారి ద్వారా ఆ విధమైన లాబీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయో అంటే ఆరోపణలు కూడా అంటానికి వీల్లేదు ఆ విధమైన కథనాలు మనం వింటా ఉన్నాము అవి గాసిప్సా నిజమా అనేది కొద్ది రోజులు నిర్ధారణ అవుద్ది కానీ నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా ఏవి జరగకుండానే అక్కడ ఏ విధమైన చర్చలు జరగకుండానే ఈ విధమైన పుకార్లు ప్రచారంలోకి అయితే రావు ఖచ్చితంగా డీకే శివకుమార్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు కలవటం ఆ కలిసిన సందర్భంగానే ఈ స్పెక్యులేషన్స్ అన్ని వస్తా ఉన్నాయి ఈ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతిగా ఈ రోజే కాదు కదా దాదాపుగా జూన్ నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెంది ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆయన అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్కసారి కూడా యలహంక ప్యాలెస్ అనేది తనకు ఒకటి ఉందనేది కూడా జనాలకు తెలియదు అంటే ఉందనేది జనాలకు తెలుసు కానీ ఈ నెలలో అక్కడ ఈయన వెళ్ళలేదు కరెక్ట్ కానీ ఒకసారి ఓటం చెందిన తర్వాత ప్రతి వారం అంటే గతంలో చూసేవాళ్ళం మనం ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర బాండ్లు వేలం ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ నడుస్తుండేది మనకి అలాగే ఇప్పుడు ప్రతి మంగళవారం ఎలహంగా ప్యాలెస్ నుంచి తాడేపల్లికి వస్తూ ఉన్నాడు ఆయన వీకెండు బెంగళూరు వెళ్ళటం మళ్ళీ తిరిగి మంగళవారం రోజు ఇక్కడికి రావటం ఇది ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ లాగా మారిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిలతో రాజీ కుదుర్చుకోక తప్పని పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే గత ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతోటి అంటే భారతీయ జనతా పార్టీ అని కూడా ఇక్కడ మనం మాట్లాడటానికి వీల్లేదు కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి దాసోహం అని తీరాల్సిన దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకు ఒకసారి ఇక్కడ రెండు వేల తొమ్మిది ఆయన ఎంపీగా నెగ్గిన తర్వాత ఎంపీగా ఆయన పార్లమెంట్ అడుగుపెట్టిన కొద్ది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ నాన్నగారు సెప్టెంబర్ రెండో తారీఖు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణ పాలు అయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఆ ముఖ్యమంత్రిత్వం తనకే కావాలి అని చెప్పి చేసిన హంగామా చూసాం మనం ఆ తర్వాత అది చిలికి చిలికి గారు అన్నగా మారి కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి తను వైసీపీ అని చెప్పని తన సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ తరఫున అప్పటి వరకు తనకి ఉన్న ఎంపీ పదవి తన తల్లికి ఉన్న ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ తరఫున పోటీ చేశారు ఆ పోటీ చేసిన సందర్భంగా ఆయన ఆ కడప ఉప ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన ప్రచారం ఏంటి ఇది ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరాటం కడప బిడ్డగా మీరు నాకు అండగా నిలబడాలి ఇది ఆత్మగౌరవ సమస్య అన్నాడు కడప ప్రజలు ఓన్ చేసుకొని ఐదు లక్షల పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించారు ఆయన్ని ఆ తర్వాత ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదైనవి ఆయన జైలు పాలై ఉన్నాడు ఆ జైల్లో ఉన్న సందర్భంగా అదే ఇటలీ ఆధిపత్యం ద్వారా నిలబెట్టబడ్డ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారు అంటే ఈయన ఎవరినైతే ఇటలీ ఆధిపత్యం అని చెప్పని సంబోధించాడు ఆ ఇటలీ ఆధిపత్యం ద్వారా నేను నిలబెట్టబడ్డ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన రాష్ట్రపతిగా పోటీ చేస్తుంటే ఈయన ఎంపీగా జైలు నుంచి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి కోర్టు అని బయటకు వచ్చి ఓటు ఎవరికేసావు ఎట్లే ఆధిపత్యం అభ్యర్థిగా ఓటేసావుగా ఎందుకు వేసావు కేంద్రం అధికారులు వాళ్ళు ఉన్నారు నీకు బెయిల్ రావాలి జైల్లో ఉన్నావు వాళ్ళకి దాసోహం అని తీరాల్సిన దుస్థితి ఆ తర్వాత ఓటేసిన తర్వాత తన తల్లిని భార్యని చెల్లిని ముగ్గురిని ఆ ఇడ్లీ ఆధిపత్యం దగ్గరికి రాయబారానికి పంపించి దాసోహం అని బేళ్ళు తెప్పించుకున్నాం ఇది అందరికీ తెలిసిన చారిత్రక సత్యం దాన్ని ఆల్టర్ చేయడానికి ఆస్కారం లేదు ఇవాడ ఆ రోజు జైలు నుంచి వచ్చి ఓటు వేయలేదని చెప్పడానికి లేదు ఆయనే మీడియాతో ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు తెలుపుతున్నా అని చెప్పని చెప్పడం జరిగింది ఆ రోజున ఆ రోజు విలేకరులు ప్రశ్నించారు మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పాలు చేశారు అని చెప్పని మీరు మీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు అదే కాంగ్రెస్ అభ్యర్థికి ఎలా ఓటేశారు అని అంటే సమాధానం చెప్పలేదు ఆయన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాయి ఆయన ఓడిపోయారు వీళ్ళు నెగ్గారు నెగ్గిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఎంపీల కన్నా ముందు ఓడిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ప్రత్యర్థిగా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలను తీసుకొని ముందెళ్ళి నరేంద్ర మోడీ గారిని అభినందించి వచ్చాడు వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థి ఈయన వాళ్ళ మీద ఎన్నికల్లో ఓడిపోయింది ఆయన అవును అయినా సరే కేంద్రంలో అధికారంలో వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళతో సఖ్యత నేర్చుకోవాల్సిన దుస్థితి అయింది ఆ ఐదు సంవత్సరాలు ఆ సఖ్యత కొనసాగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్స్ మారినాయి రెండు వేల పద్నాలుగు నాటి సాహిత్యం మళ్ళీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య పొడచూపి మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరు కలిసి అధికార భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా కొనసాగడానికి ఆస్కారం లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తనకంటూ జాతీయ స్థాయిలో ఒక అండ కావాలి అండ కావాలి అని అంటే ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చేరు కావాలి అని అంటే ఇవాళ తనతో విభేదించి ఒక రకంగా తనకి ప్రచ్ఛన్న వైరిగా మారి ఇవాళ తెలుగుదేశం కమ్యూనిస్టు పార్టీలు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువగా తన మీద రాజకీయ పరమైన విమర్శలు వాటికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నార్థకం చేస్తూ గారు చేసిన రాజకీయ పోరాట నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో అప్ అవ్వాలి అని అంటే గారితో నూటికి నూరు పాళ్ళు తన మధ్య ఉన్న ఈ ఆస్తి పంపకాలకు సంబంధించిన ఇష్యూస్ రిజాల్వ్ చేసుకొని తిరాలి మరి ఇప్పుడు కేవలం వ్యక్తిగత వైరాన్ని వీళ్ళు ఇంత దూరం రాజకీయాలలోకి తీసుకొచ్చి వ్యక్తిగతంగా ఆస్తి పంపకాలు జరపలేదని షర్మిల ఇంతలా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేసి ఇప్పుడేమో ఆస్తి పంపకాలు ఇద్దరి మధ్య రాజీ కుదిరిన తర్వాత ఇద్దరు ఒక్కటి కాబోతున్నారంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఇక్కడ గమనించుకోవాల్సిన ఇష్యూ ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిపాతాలు చేపట్టే వరకు అంటే రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఒకసారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి ఆయన అరెస్ట్ అయ్యే వరకు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు అవును కదా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన రోజే మొట్టమొదటిగా రెడ్డి గారు సతీమణి విజయలక్ష్మి గారు వారి కుమార్తె శర్మ గారు వారి కోడలు జగన్మోహన్ గారి సత్యమణి భారతి గారు మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు రావడం జరిగింది ఆనాటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని స్థాయిల్లో అండదండలు అందించిన వ్యక్తి మాత్రం తన తోడబుట్టిన చెల్లెలు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ ఆస్తుల కేసు నమోదైన సందర్భంగా నా అన్న నిర్దోషానే వాదించింది నా అన్న మీద కక్షపూరితంగా వేధింపు దూరంతో కాంగ్రెస్ పార్టీ కేసులు నమోదు చేసిందని చెప్పని ఆరోపించారు సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా పార్టీని బతక బట్ట కట్టే స్థాయికి నిలబెట్టగలిగారు అని అంటే అది నూటి నూరు రూపాయలు గారు చేసిన త్యాగ ఫలితమే కానీ ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు పార్టీలోనూ తనకు ప్రాధాన్యత కలిపి రాజకీయంగానూ తనకు అవకాశాలు ఏమి ఇవ్వకపోవటం అదే సందర్భంలో అపరిష్కృతంగా ఉండిపోయిన ఆస్తుల పంపిణీ ఇవన్నీ కలగలిసి వారి మధ్య విభేదాలు పెరగడానికి కారణమైంది ఈ కారణమైన నేపథ్యంలోనే ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తూ మాట్లాడిన సందర్భాల్లో కూడా నాలాంటి వాళ్ళం కూడా చాలా సందర్భాలు అనేవాళ్ళం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపులో మీ పాత్ర ఉంది ఇవాళ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చేస్తున్న తప్పులకి మీరు కూడా బాధ్యత వహించి తీరాల్సిందే అని చెప్పి చెప్పిన సందర్భంలో చాలా సందర్భాల్లో పిసిసి అధ్యక్షాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శర్మ గారు నూటికి నూరు పాళ్ళు రాజ జగన్మోహన్ రెడ్డి గారిని విధానపరంగా విభేదించారు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ని ప్రస్తావించారు లోపాలను ఎత్తి చూపారు జరుగుతున్న అవినీతి గురించి ఎత్తి చూపారు వివేకానందరెడ్డి గారి హత్య గురించి ఒకటి పదిసార్లు ప్రస్తావించారు నూటికి నూరు పాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అలిపెరగిన పోరాటం ఆ వైపు నుంచి జరిగిందనేది వాస్తవం కాబట్టి ఇవాళ మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం ఇవాళ ఆస్తుల పంపిణీ సజావుగా జరిగి ఉండవచ్చు జరుగుతూ ఉండుండొచ్చు కానీ నిన్నటి వరకు చేసుకున్న విమర్శలకు సమాధానం ఖచ్చితంగా అది శర్మ గారి క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే సునీతమ్ములు వదిలేస్తారా అలా అవును రక్తపు మరకలంటిన పార్టీ అని విమర్శలు చేస్తూ వచ్చారు కదా వైసీపీ మీద అవును మరి ఇప్పుడు ఆ కేసుని ఆమెని వదిలే నేను అనుకోవటం అంటే ఈ మధ్యకాలంలో మనం శర్మల గారిని డాక్టర్ సునీత గారిని వ్యక్తిగతంగా వారిని ఎప్పుడు కలవకపోయినా వారితో మనకు పరిచయం లేకపోయినా కూడా వారికి ఎదురైన అనుభవాలు పరిస్థితులు పరిణామాలు ఇవన్నీ మనం నిజంగా గమనించిన తర్వాత ఒకవేళ వారి మధ్య ఉన్న ఈ ఆస్తుల పంపిణీ సజావుగా పరిష్కారం జరిగితే జరగొచ్చాము కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ మధ్యకాలంలో ఏర్పడ్డ అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు తన అవసరాల రీత్యా తన చెల్లెలతో ఆయన రాజీ చేసుకోవడానికి ముందుకొచ్చి సిద్ధపడినా కూడా శర్మగారు రెండు వేల పంతొమ్మిదికి నాటి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తారు అని చెప్పి నేను అనుకోవట్లా అంటే రాజకీయంగా ఆస్తి పంపిణీ జరిగిపోగానే మరొకసారి నా అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ప్రజల మధ్యలోకి వచ్చేసి అన్నను భుజానేసుకొని అన్న గెలుపు కోసం మరొకసారి తను బాధ్యత తీసుకునేంతటి అమాయకురాలు శరణ గారు కాదనే నేను ఫీల్ మరి ఇప్పుడు ఎట్లా మరియు పొత్తులో వెళ్లే అవకాశం ఉంటే క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అక్కడ అవసరమైతే ఇంత జరిగిన తర్వాత ఈ ఆస్తి పంపిణీ సజావు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళాలి అనేది కనుక విధానపరంగా నిర్ణయం జరిగితే అవసరమైతే షర్మ గారు రాజకీయంగా సన్యాసం అయినా తీసుకుంటుందేమో కానీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని భుజానేసుకొని నా అన్న అమాయకుడు నా అన్న రెడ్డి గారి హంత హంతకుల్ని కాపాడే ప్రయత్నం చేయటం లేదు నా అన్న నా మీద దాడి చేయలేదు మా చిన్నాన్న కుమార్తె వ్యక్తిత్వ పాల్పడలేదు అని చెప్పని ఒక తీసుకొని మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి తనను తాను ఫూల్ చేసుకోవడానికి శర్మగారు సిద్ధపడదని అనుకుంటున్నాను మీకు ఆల్రెడీ పైనుంచి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో తేటతెల్లంగా కనబడుతున్నప్పుడు రామచంద్ర రామచంద్రరావు కానీ మీరు ప్రస్తావించిన డీకే శివకుమార్ కానీ సరే ఉండవల్లి అరుణ్ కుమార్కి అంత ఇది ఉందో పాత్ర ఉందో లేదో తెలియదు కానీ ఇలాంటి వ్యక్తులు వెనకాల నుండి నడిపిస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబంతోనూ వ్యక్తిగతంగా జగన్తోనూ శర్మలతోనూ విజయమ్మతోనూ వీళ్ళందరితోని ఒక దీంట్లో వెళుతున్నప్పుడు ఎందుకు వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేయలేరు అంటే నేను కన్విన్స్ అయితే కోల్పోతుంది అంటారు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నాటి ఘర్షణ వాతావరణం వాతావరణం ఉండకపోవచ్చేమో గానీ అన్నా చెల్లెల మధ్య సయోధ్య మళ్ళీ కలిసిమెలిసి మళ్ళీ ఒకే కంచంలో తినటం అంటే ఒక పార్టీలో కాదు కదా ఒక పార్టీలో కాదు కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఎలయన్స్ గానైనా ఆ పార్టీలో విలీనం జరిగిన తన వ్యక్తిత్వాన్ని చంపుకొని అంతగా రాజీ పడిపోతారు శర్మగారు అని చెప్పని నేను అనుకోవటలా జగన్మోహన్ రెడ్డి గారు తన రీచ్ ఆయన రాజీ పడక తప్పని దుస్థితి అయింది ఆయనకి కేంద్ర ప్రభుత్వంలో ఏదో ఒక జాతీయ పార్టీ అండ దొరికి తీరాలి ఆయనకి కాబట్టి ఆయన అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది చాలా సందర్భాల్లో చూసాం మనం నేను ఇందాక చెప్పినట్టుగా సోనియా గాంధీ గారిని విమర్శించి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విభేదించి రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకు నమస్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మనం కళ్ళ ముందు అన్ని చూస్తున్నాం ఆయన అవసరాలు ఆయన్ని డిక్టేట్ చేస్తూ ఉంటాయి తప్పని దుస్థితి అయింది కాబట్టి ఆ స్థాయి దుస్థితి శర్మ గారికి లేదు ఆమె తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటుందనే అనుకుంటున్నాను నేను కాదు అని అంటే రేపు అది ఆమె క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అది ఆమె క్యారెక్టర్ని ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె పలచని చేసుకోగలదలుచుకుంటే అది ఆమె ఇష్టం